వస్తున్నా. హాయ్ హాయ్. చపాతి రెండు రెండు నాలుగు. ఓకే. ఈ బాంబు లాంటి పని మంచి దొరకడం చాలా కష్టం కదా, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అలవాటైందా? పార్వతి మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను మాట్లాడేది తనకు అర్థం కాదు, కానీ ఇద్దరం గంటల తరబడి మాట్లాడుకుంటాం, జోకులు కూడా వేస్తాం. నేనేంటి అంత సెక్సీగా ఉన్నానా? అలా ఏం లేదే. ఆ శ్రీను ఉన్నాడు కదా మన ఆఫీస్లో, నేనే సెక్సీగా ఉన్నానంటున్నాడు, అందుకే ఒకటే కాన్షియస్గా ఉంది. అలా ఏం లేదు, దిగులు పడకు. ఎలా నేను మాట్లాడేది పార్వతికి అర్థమవుతుందని అడిగావు కదా, నేను అడిగింది చపాతి, తనేమో దోశ చేసింది. రెండు రౌండే కదా, అందుకే. అతను వచ్చాడా? ఎవరు? ఆ సబ్వే పార్టీ. అంత తొందరగా నన్ను కనిపెడతాడని నేను అనుకోవట్లేదు. కరెక్ట్ టైంకి వచ్చాం, ఇవాళ కన్ఫర్మ్గా పట్టేస్తాం. ఇంత దూరం వచ్చాం, సుమారుగానే ఉంటారా? నిన్ను తీర్చడం కోసమే తెలుగు నేర్చుకున్నాను రా, నాకు తెలుగులో ఉన్న అన్ని బ్యాడ్ వర్డ్స్ తెలుసురా. నిన్ను చూసి 187 రోజులు అవుతుంది రా, ఇన్ని రోజులు నీ కోసం వెతుకుతున్నా. ఏం సార్ ఇది? తెలియట్లేదు మణి, ఇన్ని రోజులు కనిపించినప్పుడు తేడాగా చేతులు ఊపుతాడు, ఇంత పగుందని నాకు తెలీదు. ఏంటో కనుక్కోండి బ్రో. ఎందుకు బ్రో ఇన్ని తిట్లు? ఎందుకో తిట్టున్నానా? నీకు తెలీదు? నీకు తెలీదా? వాడు యాక్షన్ చూస్తే భయంగా ఉంది సార్. చూపించుకోరా. రియల్ గా ఉంది కదమ్మా. మీరు చెప్పేదాకా ఎవరికి తెలీదు సార్. చెప్పండి సార్. దీన్ని ఎలా తీసుకుంటామని భయంగా ఉంది. నువ్వు నన్ను అందరితో నీ ఫ్రెండ్ అని చెప్పడం నాకు సంతోషంగా ఉంది, కానీ నాకు వేరే దారి లేదు. దీన్ని చదువు. మై డియర్ సుభి, ఐ వాంటెడ్ టు టెల్ యు దిస్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఐ సా యు. చురురు చురు 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 చురు. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు. నో యు ఫీల్ ద సేమ్ వే. ఏంటి సార్ ఇది? పోండి సార్. నేను ఎంత చెప్పినా వాడు వినటం లేదు. లంచ్ టైంలో ఏం చేశాడో తెలుసా? అందరూ చూస్తున్నారు. చెప్తే అమ్మాయిని తప్పకుండా వింటుంది సార్, ప్లీజ్ సార్. మీ అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సార్, నా కోసం. ఓకే 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 సార్, అని చూడండి సార్. రే అసో, నీకు తెలియదు పోరా. రే లేవరా. లేదు సార్, మీరు ఓకే అంటే లేదు. సరే ఏం చెప్పాలనుకుంటున్నావో అది రాసే. ఏంటి సార్, కాలు మీద పడితే ఏమైనా చేస్తారా? ఈ కాలం అబ్బాయిలు అంతా కాళ్ళ మీద పట్టడం పెద్ద మ్యాటర్ అనుకుంటున్నారా? వీళ్ళంతా అమ్మాయిని పట్టాయించడానికి ఏమైనా చేస్తారు. కాళ్ళ మీద పడతారు, నిప్పుల మీద నడుస్తారు, అంగ ప్రదక్షిణం చేస్తారు, మొత్తం కూడా మారుతారు. అసలు వీళ్ళని నమ్మకూడదు సార్. చాలా అన్యాయంగా ఉంది సార్. ఎందుకు సార్ బ్రో అని రాస్తుంది? మీరు చెప్తే తప్పకుండా లవ్ చేస్తుంది, ప్లీజ్ కొంచెం షాగా చెప్పండి. నేను చెప్తే తను వింటుంది, అందుకని దీనికంతా నేను రికమెండ్ చేయలేను రా.
నువ్వే ట్రై చేసుకో. సుభి, దయచేసి ప్రజలను చెప్పకండి, నా మనసు ఎంత బాధపడుతుంది తెలుసా? మన ఇద్దరు వేవలెంత్ సెట్ అవుతుంది చూడండి, మన ఇద్దరు ఒకే కలర్. నువ్వు ఎందుకు నన్ను లవ్ చేయకూడదు? ఐ వాంట్ కరెక్ట్ రీజన్. కరెక్ట్ రీజనా? నేను ఇంకొన్ని లవ్ చేస్తున్నా, ఇంకా చాలా. ఇంకొక లవ్ చేస్తున్నావా? వాడెవరో నాకు డీటెయిల్ ఇవ్వు, వాడు నాకంటే బెటర్గా ఉంటాను ఒప్పుకుంటాను. పో అశోక్, నేను లవ్ చేసిన అమ్మాయిని ఎవడో ఒకటి వచ్చి పెళ్లి చేసుకుని అసలు ఒప్పుకోను. పో అశోక్. లేదు సుమి, నేను లవ్ చేసిన అమ్మాయి నాకు గ్యారెంటీ ఉంటుంది. నాకు సమాధానం చెప్పు. వెళ్తున్నావా? లేదా? ఏంటి సార్, ఐదింటికల్లా వచ్చేస్తారన్నారు, టైం 7 అవుతోంది. వస్తారా రారా? మణి, లవ్ లో ఓపిక చాలా ముఖ్యం మణి. మీరు లవ్ చేయడానికి నేనెందుకు ఓపిక ఉండాలి సార్? మణి, ఎంత ప్లేయర్స్ చించుకుని ఆడినా క్యాప్టెనే కదా కప్పు తీసుకునేది, అందుకని ప్లేయర్స్ ఆడకుండా ఉండిపోతారా? ఇది కూడా ఆట అయిపోయి మణి. ఓ అరే, కుక్క కరిచినా బక్కిరినా సమస్యరా, ఎంగిల్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు. అది మాత్రమే కాదురా, చిన్నప్పుడు నువ్వు చాలా సార్లు కుక్క పాలు తాగావు, అది నీ రక్తంలో కలిసిపోయింది, అందువల్ల కుక్క ఖర్చునా ఏ ప్రాబ్లము రాదు. ఇప్పుడు చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్లు గుర్తు చేసుకోవడం అవసరమా? కుక్క పాలు తాగాను, నక్క పాలు తాగానని ఇప్పుడు ఎవరైనా నిన్ను అడిగారా? ఇంకోసారి కుక్క గురించి నువ్వు మాట్లాడకూడదు, నేను మాట్లాడను. ఆషాఢానికి ఒక్కసారి, అమావాస్యకు ఒక్కసారి ఇంటికి రావడం, వచ్చినప్పుడంతా కుక్కలా మరగడం. ఫీల్ అవ్వకమ్మా. అరేంట్రా, ఇంత దగ్గర ఉన్నా కూడా కుక్క ఖర్చునప్పుడు, దోమలు కొట్టినప్పుడు మాత్రమే అమ్మ గుర్తుకొస్తుంది. లాస్ట్ టైం కూడా నేను కుక్క ఖర్చునప్పుడే వచ్చానా? లేదు సార్, లేట్ అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. అమ్మా, నాన్న వచ్చేసారు, నేను ఇంటికి వెళ్ళిపోతాను, చెప్పలేదు. విను, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇంటికి రాకుండా ఫ్రెండ్స్? తర్వాత మాట్లాడదాం అమ్మా, ఇంకెవరికి కుక్క పాల గురించి చెప్పడం పెట్టుకోకు. వాడిని ఇంటికి రమ్మని చెప్పడానికి మనసు లేదు, క్షేమం గురించి ఆడుతున్నారు. తను ప్రపంచ సుందరైన పర్వాలేదు, తన కోసం నేను ఇంకొక నిమిషం కూడా నా లైఫ్ లో వేస్ట్ చేయను. రే, ఇక మీదటి వినోదిని మీరు కొత్తగా చూస్తారా? ఇప్పుడు కూడా మీరు కొత్తగానే ఉన్నారు, 1000 వాట్స్ బల్బు లాగా. ఎవరు సార్ ఆవిడ? సూపర్ స్టైల్ గా ఉన్నారు. ఏంటన్నది? అదే సార్, సభ్యలో మీతో ఐ లవ్ యూ చెప్పినట్టుగా ఆవిడ మిమ్మల్ని వెతుకుంటూ ఆఫీస్కి వచ్చేసారు. వచ్చేస్తున్నాడు. సూపర్ గా ఉన్నారు సార్, ఛాన్సే లేదు. ఎక్కడ ఆఫీస్లో ఉందా? వెళ్ళిపోయారుగా. ఫోన్ నెంబర్ ఇచ్చిందా? పేరు? మీకు ఆవిడ పేరు కూడా తెలియదు, కానీ ఆవిడకి మీరు పనిచేసే ఆఫీస్ దగ్గర నుంచి అన్నీ తెలుసు. అంటే మీకు ఆవిడ ఐ లవ్ యూ చెప్పడం నిజమే సార్? నిజమేనట్టవా? అవును సార్. ఆహా, ప్రేమనది నీరే వరదై, అరరే పొంగి పొంగి ఊరికే. అమ్మో, పక్కకెళ్ళిపోయా వణుకై, ఆపై వేసినాను మునకే. తిర
విరగేసి ఉరగేసి తన తీరు చూస్తే బొంగరం, ఉడకేసి ఉతికేసి హృదయాన తొడిగే ఉంగరం. సరదాగా ఉంది నరకం, ఆహా ప్రేమనది నీరే వరదై అరరే పొంగి పొంగి ఉరికే. అమ్మో పక్కకెళ్ళిపోయా వణుకై, ఆపై వేసినాను మునకే. తను దైవము ప్రేమలో తను దయ్యము, మిలమిల మెరిసి మరుక్షణమే మాయము. వానలో తను దాహము మంచులో తను స్వేదము, మది గది తెరచి ఆడినదే జూదము. నా పాదం నీ వెనకే పయనించేనే, నా హృదయం నీ ముందే పవళించేనే. బాగుంది మార్గం నాకొద్దే స్వర్గం, సరదాగా ఉంది నరకం, ఆహా ప్రేమనది నీరే వరదై అరరే పొంగి పొంగి ఉరికే. మనసుకు ఇది వేదనో, ఇది కలకలమో కలవరమో కానుకో. మెరుగని మైకము మును తెరగని మౌనము, చలి తలపులలో తలమును కౌతానేమో. ఏకాంత ద్వీపంలా నేనున్నానే, జగమంతా దీపంలా నువ్వు రావాలే. పన్నీటి ప్రళయం విరజాజి విలయం, సరదాగా ఉంది నరకం. ఏం సార్, ఈరోజు సభకి వెళ్ళలేదా? ఎక్కడ, నిన్నట్లాగా ఇక్కడికి వచ్చేసింది సార్. తిప్పుకోవడం తిప్పలు పెట్టడం రెండు ఆడవాళ్ళకి వెనకో పెట్టిన విద్య, చూసుకోండి. ఇంత తెలుస్తుందిగా, ఎవడైనా లవ్ చేయకుండా ఉన్నాడా? ఒక లవ్ చేస్తుంటే వాడికి అడ్వైస్ మాత్రం ఇవ్వండి, మూసుకుని పోరా. నేనే తను ఎటువైపు నుంచి ఎట్లా వస్తుందో టెన్షన్. ఎంత లవ్ చేస్తున్నారని మీరు తప్పుగా అనుకుంటే నన్నేం చేయమంటారు? ఆవిడ కర్మ వాడిది. బాగుండి చెర్రీ విన్నీ బ్రెడ్. ఏంటయ్యా బ్రెడ్ జామ్ అంటున్నావు, దాని మీనింగ్ ఏంటి? ప్రేమ ప్రకాశిస్తోంది. ప్రేమ ప్రకాశమా? ఎవరు పెట్టారు ఈ పేరు? మా నాన్న. ఆయన పేరేంటి? సెబాస్టియన్. ఆయన మంచి పేరు పెట్టుకున్నారే, నీకు మాత్రం ఏంటి ఇష్టం లేకుండా పిల్లానికి నీకు కష్టమైన పేరు పెట్టినట్టు? హలో, మీకు ఎవరు కావాలండి? నీ ఫ్రెండ్. నేను ఆఫీస్కి వెళ్ళాను, కనిపించలేదు, అందుకే ఇక్కడికి వచ్చేసా. వెయిట్ చేయండి. చెప్పరా, ఇక్కడికి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతుంది. ఎవరు? తనేరా, నేను నీ ఆఫీస్కి వచ్చిందట, నువ్వు కనిపించకపోతే నీకోసం ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఇప్పుడే వచ్చేస్తున్నాను, మాట్లాడు. ఏదిరే తను? ఇంకా నాయం తను వెళ్ళిపోయింది, నువ్వు బతికిపోయావు. పొరా, నేను వచ్చే వరకు మాట్లాడుతూ ఉండమన్నానుగా. ఎవర్రా అమ్మాయి? సబ్వేలో కలిసి ఐ లవ్ యూ చెప్పిందని చెప్పానుగా. తనే
కన్ఫర్మ్ గా చూడొచ్చు అనుకున్నాను, దెబ్బేసావు. అయ్యయ్యో, తనని తెలుసుంటే ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతుండేవాడిని కదరా. సూపర్ ఫిగర్ రామా, ఏంటి కొంచెం నోరెక్కువ అంతే. ప్లాన్ ఎంత